ఆకాశ ఆర్మీలు రావాలన్న, ఏం కావాలన్న, ఓ లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఇప్పుడు 20,000 కోట్లకి 4 బిల్డింగ్లు వస్తాయి, 1,00,000 కోట్లకి 16 బిల్డింగ్లు వస్తాయి, ఇంకో 4 రోడ్లు వస్తాయి. ఇది కదా 1,00,000 కోట్ల రూపాయలు అంటే ఎన్నాళ్ళు ఖర్చు పెట్టాలి బేసిక్గా? ఇది జరుగుతుందా? లేదు. అసలు ఆ రోజున కనుక నిజంగా అయితే చంద్రబాబు గారికి నోట్లో అదృష్టం ఉంది, ఆ రోజున సుడుంది, ఆయనంతటా ఆయన చెడగొట్టకపోయి ఉంటే ఇవాళకి అసలు ఈ వైజాగ్ ప్రస్తావన వచ్చేది కాదు. ఎలాగా అంటే ఆ రోజున నితిన్ గడ్కరీ స్వయంగా ఒప్పుకు చెప్పినటువంటి మాట, ఇన్నర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్ కట్టించిస్తాను, డిపిఆర్ ఇవ్వమని, కట్టించాల. ఎందుకని? కట్టిస్తే రోడ్డు పక్కకి వెళ్ళిపోతారు జనాలు, హైవే పక్కకి వెళ్తారు కానీ పల్లెటూరు రోడ్లోకి రారు. అప్పుడు మీరు మామూలుగా ఒక కాలనీలో చూస్తే కాలనీ లోపలకు ఉండరు, కాలనీ ఫ్రంట్లో మీరు ఏ వెంచర్ చూసుకున్నా సరే, ఇది రియల్ ఎస్టేట్ వాళ్ళది, ఫస్ట్ ఉన్న వాటికి ప్రయారిటీ ఇస్తారు, రోడ్డుకి అనుకుని ఉన్నది ఎవడైనా కామన్ థింగ్ అది. అందుకని అక్కడ రోడ్డు పక్కకి వెళ్ళిపోతారు అందరూ, ఇక్కడికి రారు కాబట్టి ఇక్కడ రేట్లు పెరగవని డిపిఆర్ ఇవ్వకుండా కన్స్ట్రక్షన్ చేయకుండా ఆపేశారు. అది జరిగిపోయి ఉంటే తర్వాత ఎవడు పీకేవాడు కాదు, బిల్డింగ్లు ఖచ్చితంగా వచ్చేసి, బిల్డింగ్లు వచ్చేసాక ఇంకేం అది కాదని ఎట్ట చెప్తాడు జగన్మోహన్ రెడ్డి? సచ్చినట్టు కూర్చోవాల్సి వచ్చింది. అమరావతి ప్రాంతంలో గెలవడం అనేది ఇప్పుడు రెండు పార్టీలకి చాలా ఇంపార్టెంట్, చాలా అవసరం కూడా. తెలుగుదేశం పార్టీ వైపున దాదాపుగా ఇంకా శ్రీదేవి గారు ఇంకా టీడీపీలో చేరడం ఒకటే మిగిలిందేమో, ఎందుకంటే ఆ వేదికను పంచుకుని లోకేష్ గారితో మాట్లాడారంటే ఆమె ఇదే టైంలో ఆమెను సస్పెండ్ చేసి రాంగ్ స్టెప్ వేసిందా వైసీపీ, రేపొద్దున ఆమె ఒక మంచి అసెట్ అవుతుందా తెలుగుదేశం పార్టీకి? అంత సీనియర్ లేదండి, ఇప్పుడు ఆవిడకి ఏం సీట్ ఇస్తారా ఏంటి? ఇప్పుడు ఎవరంటారా? శ్రవణ్ ఉన్నాడు అక్కడ, ముగ్గురు ఉన్నారు, ఆవిడకి ఇస్తే తెలుగుదేశం